అపకారి లేక దేవుడు అందరికి ఉపకారిగా ఉన్నాడు. ఆయన ఎవరికి అపకారి కాదు. ఆయన మంచి వారికి ఉపకారే, ఆయన చెడ్డవారికి ఉపకారే, ఆయన దొంగోళ్ళకి ఉపకారే, మంచోళ్ళకి కూడా ఉపకారే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపకారము అనగా అర్థం ఏంటంటే ఉచితముగా చేసేది. ఉపకారం అనగా అర్థం ఏంటి చెప్పండి? ఉచితంగా చేసి ఉపకారానికి మనం ఏ విధమైన వెలను చెల్లించవలసిన పని లేదు. ఉపకారమునకు ఏ విధమైన డబ్బులు మనం చెల్లించవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉపకారము అనే మాట 36 సార్లు ఉంది. బైబిల్ అంతట్లో ఉపకారం అనే మాట ఎన్నిసార్లు ఉందమ్మా? 36 సార్లు ఉంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు అందరికి ఉపకారి. యెహోవా అందరికి ఉపకారి, ఆయన ఎవరికి అపకారి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:45 వచనం అంటాడు ఆ భక్తుడు, చక్కటి మాట యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆయన అనగా దేవుడు అట ఏమండి, ఎవరి మీద? మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఏం చేస్తున్నాడమ్మా? ఉదయింపజేస్తున్నాడు. ఈ చెట్టుడురా సూర్యుడా, ఈ చెట్టుడి మీద నువ్వేం చేయకు, ఉదయించకని దేవుడు సూర్యునితో చెప్పడం లేదు. ఇతను మంచోడు కనుక ఈ మంచి వారి మీద నువ్వు ఉదయించని దేవుడు సూర్యునితో చెప్పడం లేదు. చెప్తున్నాడా, ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అలాగే నీతివంతుల మీదను అనీతివంతుల మీద కూడా ఏం చేస్తున్నాడట, వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు అందరికి ఉపకారి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అందరికి ఉపకారిగా ఉన్న దేవుడు అండి. అందుచేతనే లోకంలో మనం చూస్తే దుర్మార్గుడు కూడా ఆస్తి సంపాదించుకుంటాడు. దుర్మార్గుడు కూడా ఆస్తి పనులు మనకు కనబడతారు. నీతిమంతులే ఏమండి, ధనవంతులు లేరు. దుర్మార్గులు కూడా ధనవంతులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఎందుకని? దేవుడు ఎవరికి అపకారి కాదు. దేవునికి స్తోత్రాలు ఏదైతే మహిళలుయా. పిల్లల దేవుడు అందరికి ఉపకారం దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు చేసిన ఉపకారాల్లో దేనిని మనం ఏం చేయకూడదట, మర్చిపోకూడదు. 116 కీర్తనలో ఇలాగ చదువుకున్నా, 116 కీర్తనలో 12 వచనంలో చక్కటి మాట భక్తుడు చెబుతూ ఉన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనతో ఏమి చెల్లిస్తాను అనే ప్రశ్న అక్కడ భక్తుడు వేసుకుంటూ ఉన్నాడు. యెహోవా నాకు అనేకమైన ఉపకారాలు చేశాడు, యెహోవా నాకు అనేకమైన మేలులను చేశాడు, యెహోవా నాకు అనేకమైన ఎవడ ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే ఆయన చేసిన ఉపకారాలు అన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లిస్తాను? బంగారం ఆయనకి ఇస్తే సరిపోద్దా? వెండి ఆయనకి ఇస్తే సరిపోద్దా? ధనము ఆయనకు నేను ఇస్తే సరిపోద్దా ఆయన చేసిన ఉపకారాలకి అని చెప్పి అక్కడ భక్తుడు ప్రశ్న వేసుకుంటూ ఆయన అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపరుచుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు చివరికి. దేవుడు వెళ్ళారా, దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలకి, దేవుడు మన కుటుంబం పట్ల చేసిన ఉపకారాలకి, దేవుడు మన బిడ్డల పట్ల చేసిన ఉపకారాలకి మనం ఆయనకు ఏమి చెల్లించిన ఆయన ఋణమును తీర్చలేము అనే సత్యాన్ని గమనించాలి. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక దేవుడు చేసిన ఉపకారాలకి మనం ఏమిచ్చిన ఆయన ఋణాన్ని తీర్చలేము. కానీ ఒకే ఒకటి మనం చేయాలి, దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఏమండి, కృతజ్ఞత లేనివాడట, చేసిన మేలు మర్చిపోయేవాడట దేనితో సమానం? విష జంతువుతో సమానం అంట. ఏమంటే పాముకి పాలు పోసి పెంచిన విషమే పెరుగుతుంది అన్నారు పెద్దలు. పాముకి పాలు పోసి పెంచిన ఏం పెరుగుతుందమ్మా? మంచి పెరుగుతుందా? నా యజమానుడు నాకు పాలు వేస్తున్నాడు,
నేను అతన్ని కలగకూడదు అని అనుకుంటుందా? పాముకి పాలేసి మించిన ఏం పెరుగుతుందట? విషమే పెరుగుతుంది. కనుక చేసిన మేలు మర్చిపోయేవాడు కూడా విష జంతువుతో సమానమే. కనుక దేవుడు చేసిన మేలైనా మనుషులు చేసిన మేలైనా మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. ఎవడి దేవుడు చేసిన మేలును బట్టి దేవుడికి కృతజ్ఞులుగా మనం ఉండాలి, మనుషులు చేసిన మేలును బట్టి మనుషులకు కూడా కృతజ్ఞులుగానే ఉండాలి.